రైతులందరికీ నమస్కారం. ఇది మీరు చూస్తుంది, ఇది 7S22 అండి. ఇది 3 ఫీట్ అచ్చు పెట్టినాం, కానీ మన తామరపుల్ల అటాక్ అదే థ్రిప్స్ అటాక్ బాగుందండి. దీనికి కూడా ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అవుతలేదు. రీసెంట్గా డెలిగేట్ కూడా స్ప్రే చేసిన, డెలిగేట్ విత్ నీమ్ ఆయిల్, అయినా కానీ కంట్రోల్ అవుతలేదు. ఉధృతంగా మారుతుంది. మీరు చూడండి ఇగో ఎలా ఉందో. అసలు ఎన్ని మందులు కొట్టినా స్ప్రే అవుతలేదు, ఏం చేయాలనో అర్థమవుతలేదు. మీరు ఏం చేయాలంటే ఈ డెలిగేటు ఈ బెనివియా కాకుండా ఇది మన తక్కువ ధరలో క్లోరోపైరిపాసు, మోనోకోటోపాసు, ఎసిఫేటు, ఇలా తక్కువ ధరలో దొరికే డైఫెన్థ్రాన్, పెగాసిస్ ఇవి తక్కువ ధరలో నీమ్ ఆయిల్ కలుపుకొని సర్ఫ్ కూడా స్ప్రే చేసుకోండి. ఈ సర్ఫ్ దగ్గర దగ్గర ఒక 3 డేస్కు 4 డేస్కు ఇలా 3 డేస్కే మెయిన్ ఓన్లీ 3 డేస్కు ఇలా మనం స్ప్రే చేసుకోవడం వల్ల కొద్దిగా కంట్రోల్ చేయగలుగుతాం. ఇక చూడండి ఎలా ఉందో. డెలిగేట్ స్ప్రే చేసినా, ఒబేరాన్ స్ప్రే చేసినా ఏది కానీ కంట్రోల్ అవ్వలేదండి. ఇది మిరప తోట పెట్టుకుంటే ఇక మొత్తం అప్పులు తెచ్చుకున్న వాళ్ళు అయితే ఇక అసలు పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోతున్నాయి. మీరు రైతులు మాత్రం ఇది కొట్ట ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు ఇది కొట్టండి అది కొట్టండి అని చెప్తున్నారు, కానీ ఏది అవసరం లేదు. మీరు సర్ఫ్ విత్ నీమ్ ఆయిల్, క్లోరో, మోనో లేదా ఎస్ఫేట్ ఇవే 3 వాడండి, ఏది అవసరం లేదు. లేకపోతే పోలో ఇక డెలిగేటు బెనివియా ఇవి కొట్టుకుంటూ పోతే మనకు పెట్టుబడి కూడా రావండి. ఇది ఫ్రెండ్స్ మరి మీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తాను. నేను ఒక 3 ఎకరాలు పెట్టానండి మిర్చి తోట, 3 ఎకరాలు పెట్టాను. ఇక మరి ఎలా అవుతుందో చూడాలి. ఇప్పటికే ఒక 1 లాక్ దాకా అయింది పెట్టుబడి.